వరంగల్ నగరంలో ఏకశిలా నగరంలో ఇక్కడ పెద్ద ఎత్తున పరిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతా ఉంది। కూరగాయలు నిత్యావసర సరుకులతో పాటు వారికి ప్రోటీన్ ఫుడ్ అయినటువంటి ఎగ్స్ ను కూడా ఇవ్వటం చాలా సంతోషదాయకం। ఈ రోజు ఆయిల్ ప్యాకెట్ తో సహా అన్ని కూడా వారికి సమకూర్చింది। వారిని మనస్ఫూర్తిగా ఇక్కడ కార్యకర్తల్ని నిర్వాహకులను అభినందిస్తున్నా। వరంగల్ మహానగరంలో దాదాపు 408 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న వరంగల్ నగరంలో 11 లక్షల మంది ప్రజానీకం ఉన్నారు। 10,000 మందికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజన సదుపాయాలు మనం కల్పించడం జరుగుతా ఉంది। గౌరవ కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రులు వారి ఆదేశానుసారము 9 సెంటర్లలో అన్నపూర్ణ భోజనం మనం పెడతా ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున। అంతకుముందు 5 రూపాయలు వసూలు చేసేది, ఇప్పుడు 5 రూపాయలు కూడా మాఫ్ చేయడం జరిగింది। ఈరోజు మరి కరోనా వచ్చి మరి ఒక మన జిల్లా కాదు మన రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం మొత్తము భయభ్రాంతులకు గురైతున్నారు। ఈ కరోనా అనేది మందు లేని జబ్బు ఇది। మరి నిజంగా మరి మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము మార్చి 16న ముందుగానే గ్రహించి స్కూళ్ళకు పాఠశాలలకు కాలేజీలకు అన్నిటికీ కూడా సెలవు ఇచ్చింది। తర్వాత కేంద్ర ప్రభుత్వము లాక్డౌన్ 22న మరి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిలిపియడం జరిగింది। దాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా దాదాపు 90% సహకరిస్తున్నారు, కానీ ఒక 10% మాత్రమే నెగ్లెక్ట్ బాగా చేస్తున్నారు, డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం। నిజంగా ఈ రోజు ప్రపంచమే భయభ్రాంతులు అయిపోతుంది। ఇప్పుడు నిన్నటి ప్రెజెంట్లా మన వరంగల్ తక్కువన్నది, కానీ వేరే మొత్తం ప్రపంచం మొత్తం మీద నిన్న చాలా సావులు అయినాయి। అసలు ఇది ఇంకా కొంచెం దాటిపోయిందంటే కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు। ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ప్రభుత్వం ఇచ్చిన ప్రికాషన్స్ మా కంపల్సరీ కూడా పాటించాలి మీరందరం కూడా మనందరం కూడా। నిజంగా సెల్ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ మళ్ళీ సెల్ ఫోన్ మనకు వస్తే దాంతో కూడా వైరస్ వస్తుంది। ఈ అంటే మనం ఏదైనా డోర్ తీస్తే ఇంకో డోర్ తీస్తే కూడా వైరస్ వస్తుంది। అంటే ఇట్లాంటి జాగ్రత్తలు అన్నీ కూడా ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్తో కూడా మీకు వస్తుంది, మా దగ్గర నుంచి కూడా కరోనా మీకు కూడా రావచ్చు। మేము ఇవ్వగానే మేము కూడా తెల్లబట్టలు వేసుకోగానే మాకు జబ్బు లేదు అనుకోవద్దు, ప్రతి ఒక్కరికి కూడా జబ్బు ఉంటుంది, బీదులకైనా ఎవరికైనా ఉంటుంది। కాబట్టి మీరు ఇది పోయి తీసుకుపోయిన తర్వాత పక్కకు పెట్టి అవన్నీ కూరగాయలు ఇట్లా కడుక్కొని చేతులు కూడా కడుక్కొని మీరు శానిటైజర్తో నీట్గా చేసుకున్న తర్వాతనే చేయాలి, ఎవరిదైనా ప్రాణమే కాబట్టి అందరూ కూడా కంపల్సరీ పాటించాలి। ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అందిన అనేక మంది మరి ప్రాణాలు తీస్తుంది, కాబట్టి మరి ఈ ప్రాణ త్యాగానికి కూడా వాళ్ళు సిద్ధమై మరి పారిశుద్ధ కార్మికులు కానీ పోలీసు యంత్రాంగం కానీ తర్వాత డాక్టర్లు కానీ వారి యొక్క ప్రాణాలు ప్రాణంగా పెట్టి ఎంతో మందికి సహాయంగా మరి వైద్యం చేస్తున్నారు। తర్వాత వీరు శుభ్రంగా మరి ఆ వీధులు అన్నింటినీ ఉంచుతున్నారు, కాబట్టి వీరి యొక్క త్యాగానికి మరి మాకు మా వంతుగా చిన్న సహాయంగా మరి వారికి ఈరోజు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది। దాంట్లో 5 కేజీల రైసు, 1 కేజీ ఆయిల్, 5 రకాల కూరగాయలు ఉల్లిగడ్డలు ఇవ్వడం జరిగింది। మరి ఇదే స్ఫూర్తితోటి మిగతా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని మేము మనం చేస్తాం। ఈరోజు 80 మందికి మరి ఇవి ప్యాకెట్లు అందజేయడం జరిగింది।